हाय फ्रेंड्स, నేను మనోజ్. మీరు చూస్తున్నారు జేఎం టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ స్టాండర్డ్ టూ వీల్ గల హార్వెస్టర్ అయితే అమ్మకానికి వచ్చింది. సో ఈ టాపిక్ చెప్పే ముందు ఓ చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బిల్ ఐకాన్ పై అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్ ని అమ్మాలి లేదంటే కొనాలి అనుకుంటున్నారా? అయితే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ మరియు వీడియోస్ మాకు పంపగలరు. సో ఇక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే, ఈ రోజు మన ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ స్టాండర్డ్ టూ వీల్ గల హార్వెస్టర్ అయితే అమ్మకానికి వచ్చింది మన ముందుకి. సో ఈ వెహికల్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే, ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2011లో ఈ వెహికల్ ని కొనుగోలు చేశాము. సో 2010లో కొనుగోలు చేశాము, 2011లో రిజిస్ట్రేషన్ అయ్యిందని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ వెహికల్ కండిషన్ పరంగా చూసినట్లయితే, ఈ వెహికల్ కండిషన్ చాలా గుడ్ కండిషన్ లో అయితే ఉంది అని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ వెహికల్ ఎలాంటి రిపేర్స్ అయితే లేదు అని చెప్తున్నారు. సో మనకు ఈ వెహికల్ ఇంజన్ వచ్చేసి జాన్ డీర్ ఎల్టీ ఇంజన్. సో బాక్స్ వచ్చేసి స్టాండర్డ్. సో ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ పరంగా చూసినట్లయితే చాలా గుడ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది అని చెప్తున్నారు. సో ఎలాంటి రిపేర్స్ అయితే లేదు అని చెప్తున్నారు. ఏ చిన్న చిన్న రిపేర్స్ కూడా చేయించామని ఓనర్ అయితే మాతో స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? అదేవిధంగా ఈ వెహికల్ పేపర్ పరంగా చూసినట్లయితే, ఈ వెహికల్ పేపర్ పరంగా అన్ని పేపర్స్ అయితే క్లియర్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో ఆర్సీ కానీ, రోడ్ ట్యాక్స్ కానీ, తర్వాత ఫైనాన్స్ కానీ, ఫైనాన్స్ లేదని చెప్తున్నారు, ఫైనాన్స్ కూడా క్లియర్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ వెహికల్ కండిషన్ పరంగా చాలా గుడ్ కండిషన్ లో అయితే ఉంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ వెహికల్ రేట్ పరంగా చూసినట్లయితే, ఈ వెహికల్ చెప్తున్న రేట్ వచ్చేసి 5 లక్షలు అయితే చెప్తున్నారు. సో ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు, అంటే రేట్ పరంగా ఏమైనా తక్కువ వచ్చేసి ఛాయిస్ అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ వెహికల్ వచ్చేసి మనకు భువనగిరిలో అవైలబుల్ లో ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే ఈ వెహికల్ ని తీసుకోవాలనుకుంటున్నారో, వీడియో కింద టైటిల్ లో మరియు డిస్క్రిప్షన్ లో వెహికల్ ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. వెళ్లి మీరు మాట్లాడండి, వెహికల్ కండిషన్ పరంగా గానీ, వెహికల్ పేపర్ పరంగా గానీ, వెహికల్ మోడల్ పరంగా గానీ మాట్లాడేసుకోండి. సో టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వెహికల్ సేల్ అయినట్లయితే, వెహికల్ ఓనర్ నెంబర్ టైటిల్ నుండి మరియు డిస్క్రిప్షన్ నుండి తీసివేస్తాను, అప్పుడు ఈ వెహికల్ సేల్ అయిందని అర్థం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు కావాల్సిన వెహికల్ గురించి మేము చెప్పడానికి ట్రై చేస్తాం. మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఫ్రెండ్స్. జై హింద్.